సచిన్ దినానికి దినానికే వచ్చిందే కట్నం అన్నట్టు మాట్లాడిండు మధ్య ఎర్రబెల్లి దయాకరన్న ఇక గ్రామ పంచాయతీకి పైనుంచి పైసలు అత్తన్నయా లేవ్వా గవన్నీ ముచ్చట్లు పక్కన పెట్టుండ్రి కేసీఆర్ సార్ అయితే మంచి ఆలోచన చేసిండు మంచి పని చేసిండు అంటూ మాట్లాడిండు ఎర్రబెల్లి దయాకరన్న అబ్బా గా మంచి ముచ్చట ఏందా అని మేము అందరం నోరెళ్ళబెట్టి మరీ చూద్దంటే గా మంచి ముచ్చట చెప్పనే చెప్పిండు ఊళ్ళ మొగాళ్ళంతా తాగిపడేసిన సీసలు జమ చేసి ఇక అమ్మిన పైసల్నే గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చినట్టు చేసిండంట అబ్బాయి ఎంత మంచి పని సారు నిజంగానే రోడ్లు నల్లలు ఊరు డెవలప్లు కావాలంటే ఇక గ్రామ పంచాయతీకి ఆదాయం పెరగాలి ఇక మరి పెరగాలంటే తాగుడే దిక్కన్నమాట తాగుండి ఊగుండి సీసాలు అమ్ముండి అని చెప్పిండ్రు కదా మొత్తానికైతే సారు గంతేలే ఇల్లు తాగితేనే సర్కారుకు మస్తు తో పైసలు వస్తాయి ఇక తాగిపడేసిన సీసాలతో గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి అన్నమాట పైసలు ముఖ్యంగాని ప్రజల పానాలు ఎవ్వలకు కావాలంటారు గీ గద్దెనెక్కిన నాయకులు ఎర్రబెల్లన్న చెప్పిన మాటలు ఇన్న కొందరు పూరగాండ్లు ఊరుకుంటారా గ్రామ పంచాయతీకి ఆదాయం ఎట్లనైనా పెంచాలని ఇక తాగిపడేసిన సీసలన్నీ జమ చేసి గ్రామ పంచాయతీకి పోయి అప్పచెప్పిండ్రు సర్కారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా చేసిండ్రు ఈ పూరగాండ్లు ఇది ఏడా జరిగిందంటే కొడిమ్యాలలో గ్రామ పూరగాన్లంతా కలిసి ఈ ఖాళీ సీసాలు వట్టుకపోయి మా గ్రామ పంచాయతీకి ఆదాయం పెరగాలని గట్ల చేసిండ్రంట ఇక పోరగాళ్ళు చెప్పిన మాటలు మీరే మేజర్ గ్రామ మా గ్రామ యువకులు మరియు ప్రజల తరఫున గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచడానికి ఎర్రపల్లి దయాకర్ రావు గారు గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ ఖాళీ సీసాలు జమ చేసి మరి వాటిని అమ్ముకొని గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చుకోవాలని ఒక సభలో తెలిపారు అదే విధంగా మా కొడిమేళ గ్రామ యువత మరియు ప్రజలందరూ కలిసి ఈరోజు కొడిమేళ గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని ఇటు వీరి సీసాలు సమర్పించి ఆదాయాన్ని చేకూర్చవలసిందిగా గ్రామ పంచాయతీ యువ గారికి మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి అబ్బా తమ్ముళ్ళు మీరు చెప్పింది చెప్పినట్టు ఏ సర్కారు చెప్పిందే చుట్టూ చేసిండ్రు ఇక కొన్ని రోజులు ఆగుండి కొన్ని రోజులు పోతే తాగి సచినోళ్ళ శవాల మీద పైసలు కూడా ఏరుకొని జమ చేయన్ అని చెప్తారు గట్లున్నది మరి ముచ్చట మద్యపాన నిషేధం చేయాల్సిన సర్కారే తాగితేనే ఆదాయం అంటే ఇక మందుబాబులు ఊరుకుంటారా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాదు ఇక ఎర్రబెల్లి దయాకరన్న మాటలు గిట్లనే ఉన్నాయి ఏమన్నాడంటే మొగా లొక్కలే తాగుతారా ఆడోళ్ళు పూరగాండ్లు అందరు తాగుండి ఆదాయం పెంచుకోండి అన్నట్లున్నది సర్కారు ఆఖరికి సీసలు అమ్ముకునే బతుక్కు తెలంగాణను తీసుకొచ్చిందన్నమాట గంతే కదా పెద్దసారు మరి నీ ఫామ్ హౌజులో కూడా తాగిపడేసిన సీసలు జమ చేసుకో గిట్టెనే నిన్ను గెలిపించుకుంటా ప్రజలు పోతే ఆఖరికి నువ్వు కూడా ఈ సీసలు అమ్ముకునే బతుకాల్సొత్తదేమో చూసుకోదర కొంచెం